ప్యాకెట్ పాలు వాడతారా? తప్పక, ఇది చూడండి, ఇవాళ రేపటి రోజున పాల ప్యాకెట్ వాడనోళ్ళు అసలు కనిపించరు. ఇంకా చెప్పాలంటే ఒకేసారి 3-4 ప్యాకెట్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్ ఈపులో పెట్టేసుకొని మరీ వాడేవారు బోలెడంతమంది కనిపిస్తారు. మరి మనం వాడుతున్న పాలు ఎలాంటివి? నాణ్యత పరంగా ఏమైనా ఇబ్బంది ఉందా? పాలు కాచేటప్పుడు అదో లాంటి వాసన కొన్ని పాల ప్యాకెట్లకు ఎందుకు వస్తుంది? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ఆన్సర్లు చెప్పేవారు కనిపించరు. ఇలాంటి డౌట్లపై దృష్టి సారించింది ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థ. ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగించే నిజాల్ని బయటకు తీసింది. ఆ కంపెనీ ఈ కంపెనీ అన్న తేడా లేకుండా నాణ్యత విషయంలో మార్కెట్లో ఉన్న పాల ప్యాకెట్లను 45% నాణ్యత ప్రమాణాల ప్రకారం లేవన్న విషయం వెల్లడైంది. హానికరమైన రసాయనాలు పాల ప్యాకెట్లలో కలిసి ఉన్న విషయాన్ని తేల్చింది. ఏదో మాట వరుసకు కాకుండా మార్కెట్లో అమ్ముడయ్యే పాల ప్యాకెట్ల శాంపిల్స్ సేకరించి వాటిని ప్రభుత్వ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించారు. తుది ఫలితం ఏంటంటే ప్యాకెట్ పాలు అమ్మే బ్రాండ్లలో 45% ఉత్పత్తులు పాలు కావని, రోగాలు తీసుకొచ్చే పాలుగా తేల్చారు. పాల ప్యాకెట్లను నిత్యం వాడితే ఆరోగ్యం క్షీణించి వ్యాధుల బారిన పడడం ఖాయమని తేల్చారు. ఇంతకీ ప్యాకెట్ పాలలో ఏముంది అన్నది చూసినప్పుడు ప్రమాదకరమైన ఈ కోలి, సాల్మోనెల్లా లాంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లుగా తేల్చారు. ఈ పాలు తాగితే పోషకాల సంగతి తర్వాత రోజురోజుకి ఆరోగ్యం క్షీణించడం ఖాయమని తేలినట్లు పేర్కొన్నారు. తాము శాంపిల్గా సేకరించిన పాల ప్యాకెట్లను పరీక్షలు నిర్వహించినప్పుడు కొన్ని పాల ప్యాకెట్లలో కొవ్వు లాంటి పదార్థాలు నిబంధనలకు తగ్గట్టు లేవని, యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడా లాంటివి స్వల్ప మోతాదులో ఉన్నట్లుగా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 రకాల పాల బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థలు ఒక్కో లీటర్ పాలను వెన్ను శాతాన్ని బట్టి 40 నుంచి 54 రూపాయల వరకు విక్రయిస్తున్నాయి. డైరీల మధ్య నెలకొన్న పోటీ దృష్ట్యా నాణ్యతను పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. పలు డైరీలు పాల పౌడర్ను కలిపి పాలు తయారు చేస్తున్నాయి. పరిమితికి మించి హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడాను వినియోగిస్తున్నట్లుగా ఆరోపణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైరస్, బ్యాక్టీరియాలను తొలగించే ప్రక్రియ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా తేలింది. ఈ సమాచారం ఆందోళన కలిగించడమే కాదు, భయానికి గురిచేయడం ఖాయం. మరింత దారుణమైన దుర్మార్గంపై ప్రభుత్వాలు, అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది.